హలో, వెల్కమ్ బ్యాక్ టు అద్వి మమ్ ప్రెగ్నెన్సీ కేర్. సో ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే, ప్రెగ్నెన్సీ టైంలో బేబీ యొక్క మూమెంట్స్ అనేవి ఎవరికి లేటుగా తెలుస్తాయి, సో ఎవరు త్వరగా గ్రహించలేరు అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ అయితే చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇంకా వీడియోలకైతే వెళ్ళి, ప్రెగ్నెన్సీ టైంలో అసలు బేబీ యొక్క మూమెంట్స్ ఎప్పటి నుంచి తెలుస్తాయని చాలామందికి సందేహం అయితే ఉంటుంది. సో నేను దాని గురించి ఆల్రెడీ వీడియో అయితే పోస్ట్ చేశాను. సో మనకి ఎప్పుడు కూడా మొదటిసారి గర్భం దాల్చిన స్త్రీలకి 6వ నెల మొదటి వారం నుంచి కానీ 6వ నెల 2వ వారం నుంచి మనకు బేబీ యొక్క మూమెంట్స్ అయితే తెలియడం అయితే జరుగుతుంది. సో చాలామంది మన పెద్దవాళ్ళు ఏం చెప్తూ ఉంటారంటే, లేదు లేదు 5వ నెల నుంచే బేబీ మూమెంట్స్ తెలుస్తాయి అంటారు. సో నిజమే, కానీ మనం అవి గ్రహించడం లేట్ అవుతుంది. అంటే మనకి మూమెంట్స్ అనేవి లోపల ఉంటాయి, బేబీ తిరుగుతూనే ఉంటుంది, కాకపోతే అది మనం గ్రహించడం కష్టమవుతుంది మొదటిసారి గర్భం దాల్చిన స్త్రీలకి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మొదటి నెల నుంచి చాలా సిక్నెస్లు, గందరగోళం పరిస్థితులతో వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క కడుపులో జరిగే ఈ మూమెంట్స్ అనేవి కొంచెం మనకి ఇంత అంటే డైరెక్ట్గా మూమెంట్స్ అనేవి కాకుండా చిన్న చిన్నగా వాటర్ బబుల్ లాగా అలా అనిపిస్తూ ఉంటాయన్నమాట. సో ఇది ఏంటో అని అనుకుంటారు, కానీ సో ఆ మూమెంట్స్ అనేవి త్వరగా గ్రహించలేరన్నమాట. కానీ సెకండ్సారి గర్భం దాల్చిన స్త్రీలకి 5వ నెల చివరిలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది. అయితే మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు 5 నెలల్లోనే తెలుస్తాయి అంటే చాలా కంగారు పడిపోతూ ఉంటారు అందువల్ల. సో అవునా, నిజంగా 5 మంత్స్లోనే తెలుస్తాయా, మరి మాకు ఇంకా తెలియట్లేదని చాలా భయపడిపోతుంటారు. కొంతమంది అయితే వెంటనే హాస్పిటల్ కూడా వెళ్తూ ఉంటారు. సో ఎప్పుడు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు, 6 నెలల తర్వాతే మనకి మూమెంట్స్ అనేవి తెలుస్తాయి. ఒకవేళ 6వ నెల 2వ వారం దాటినాక కూడా మీకు మూమెంట్స్ తెలియకపోతే అప్పుడు హాస్పిటల్కి వెళ్ళండి. సో ఇప్పుడు ఈ వీడియోలో మూమెంట్స్ అనేవి ఎవరికి లేటుగా తెలుస్తాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ నేను ఆల్రెడీ చెప్పినాను కదా, సో మొదటిసారి గర్భం దాల్చిన వాళ్ళకి లేటుగా తెలియవచ్చు. అంటే 6వ నెల ఫస్ట్ వీక్లో కానీ సెకండ్ వీక్లో కానీ మనకి మూమెంట్స్ తెలుస్తాయి. ఒకవేళ ఆ తర్వాత కూడా మూమెంట్స్ తెలియకపోతే వెంటనే హాస్పిటల్కి అయితే వెళ్ళండి. ఇక కొంచెం లావుగా బొద్దుగా ఉన్న వాళ్ళకి కూడా మూమెంట్స్ అనేవి సరిగ్గా తెలియవు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ మన పొట్ట స్కిన్ అనేది మందంగా ఉంటుంది కదా, సో ఆ మందం వల్ల లోపల మూమెంట్స్ ఇచ్చినప్పటికీ కూడా తొందరగా క్యాచ్ చేయలేరు అన్నమాట. సో అందుకనే వీళ్ళకి కొంచెం లేటుగా మూమెంట్స్ తెలుస్తాయి, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. డెఫినెట్లీ ఎవరికైనా కూడా 6 మంత్స్లో తెలుస్తాయి. సో 6 మంత్స్లో వీక్స్ వైజ్గా కొంచెం కొంచెం అటు ఇటు తేడాగా ఉండొచ్చు. అంటే మనకి ఇచ్చే మూమెంట్స్ అనేవి కొంచెం ఆ ఫస్ట్ వీక్లో కొంతమందికి తెలుస్తాయి, కొంతమందికి సెకండ్ వీక్లో తెలిసినప్పటికీ కొంచెం లైట్గా తెలుస్తాయి, కొంతమందికి 6 మంత్స్ చివరికి వచ్చేటప్పుడు ఫుల్గా తెలుస్తాయి. అట్లా అన్నమాట, శరీరం అనేది మందంగా ఉండడం వల్ల కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు హెల్దీగా ఉన్నారు అంటే డెఫినెట్లీ భయపడాల్సిన అవసరం లేదు. ఇక కొంతమందికి కొన్ని సందర్భాలలో కొంతమందికి ఉమ్మనీరు ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. సో ఉమ్మనీరు తగ్గినా పెరిగినా కూడా మూమెంట్స్ అనేవి తెలియవు. అయితే వీళ్ళకి కొన్ని సింప్టమ్స్ ఉంటాయి, సో మీరు నేను అది కూడా క్లియర్ చేస్తాను. సో ఉమ్మనీరు తగ్గితే గనక కొంచెం తగ్గితే ఏంటంటే వాళ్ళు అప్పటి వరకు ఉన్న వెయిట్లో ఇంకా వెయిట్ తగ్గిపోతూ ఉంటారు, పొట్ట చాలా చిన్నగా కనబడుతూ ఉంటుంది, సో చాలా నీరసంగా ఉంటూ ఉంటారు. సో ఇలా ఉండడం వల్ల ఏంటంటే మనకి ఉమ్మనీరు తగ్గింది అని అర్థం అన్నమాట. బేబీ మూమెంట్స్ తగ్గుతూ ఉంటాయి వీళ్ళకి, సో వీళ్ళు వెంటనే హాస్పిటల్కి అయితే వెళ్తూ ఉండాలి. అలాగే ఉమ్మనీరు పెరిగితే ఏంటంటే పొట్ట అంటే మనకి ఇంతకు ముందు నెలల కంటే అంటే మనకు ఉన్న నెలల కంటే కూడా చాలా ఎక్కువ పెద్దగా కనబడుతూ ఉంటుంది, వీళ్ళకి కూడా చాలా అనేజీగా అనిపిస్తూ ఉంటుంది, సో చాలా ఆయాసం అనేది వస్తూ ఉంటుంది, వీళ్ళకి కూడా మూమెంట్స్ తగ్గుతూ ఉంటాయి. ఇలా అనిపిస్తే మటుకి వెంటనే వీళ్ళు కూడా హాస్పిటల్లో సంప్రదించాలి. సో మనకి ఉమ్మనీరు తగ్గినా పెరిగినా కూడా కొన్ని సింప్టమ్స్ బాడీలో డెఫినెట్లీ కనబడతాయి, నీరసం కానీ, సో ఇంకా వేరే వేరే అనేజీ ప్రాబ్లమ్స్ కనబడుతూ ఉంటాయి. సో ఇలా ఏం లేదు, మూమెంట్స్ ఇంకా సరిగ్గా తెలియట్లేదు అంటే వాళ్ళు కొంచెం లావుగా ఉన్నట్టు, వాళ్ళ స్కిన్ పెద్దగా కొంచెం మందంగా ఉండడం వల్ల మూమెంట్స్ తెలియట్లేదు అన్నమాట. సో ఫ్రెండ్స్ క్లియర్గా తెలుసుకున్నారు కదా, ఎలాంటి వాళ్ళకి మూమెంట్స్ అనేవి కొంచెం త్వరగా క్యాచ్ చేయలేరు అనేది. ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.